ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండలో నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బంద్ కారణంగా పెనుగొండ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోజు ప్రజల కోసం పోరాడుతుంటే మీరు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తున్నారు, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలన రోజు రోజుకు కొనసాగిస్తూ టీడీపీ కార్యకర్తలపై నేతలపై కక్షపూరితంగా ఇళ్లపై వైసీపీ గూండాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో కూడా మన నాయకుడు ఇంటిపై వైసీపీ గుండాల దాడి చేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అధికారం ఉన్నప్పుడు మంచి పనులు చేయాలి కానీ దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాలు అందరూ చూస్తున్నారు. దయచేసి ప్రజలందరూ మేము కోరుకునేది ఒకటే, ఈ తెలుగుదేశం పార్టీ బంద్ ప్రకటించింది. మా బంద్ ప్రజల కోసం, యువత కోసం అనేది తెలియజేసి అందరూ ఈ బంద్ కు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మా నాయకుండి, విజన నాయకుండి అసెంబ్లీలో నీ ఛాతి నీచంగా తిట్టినప్పుడు ఏమైంది నీకు గుర్తు? ఈ రోజు మేము ప్రజల కోసం పోరాడుతూ ఉంటే నువ్వు మా జాతీయ పార్టీ ఆఫీస్ పైన దాడులు చేస్తున్నావు, తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడి చేస్తున్నావు. మేము ఏం తప్పు చేసాం? మా నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నావు. మేమేమన్నా గంజా అమ్మావా, దాడులు చేస్తున్నావా, అక్రమార్థులు చేస్తున్నావా? మేము యువత కోసం, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీరు ఎన్ని బెదిరించినా, ఎన్ని అరెస్టులు చేసినా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పోరాడుతూనే ఉంటాం. తెలుగుదేశం కార్యకర్తలని బెదిరింపులకు ఎవరు భయపడని జగన్మోహన్ రెడ్డి గారు. జై తెలుగుదేశం. Oh no, 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 no
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాలు